మనకి నిరంతరం కొన్ని వర్రీస్ వేధిస్తూ ఉంటాయి. ఆ వర్రీస్ నుంచి బయటపడే క్రమంలో మనకి తెలియకుండానే స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, మొబైల్కి అలవాటు పడ్డం అని, ఏదో దానికి టీవీలో ఇప్పుడు చూడండి 24 గంటలు చంపు నరుకు లాంటి టీవీ సీరియల్స్ వస్తున్నాయని వింటున్నారు. నేను కూడా చూడలేదు కాబట్టి. వీటన్నిటికి కారణం ఏంటంటే, ఫస్ట్ నువ్వేంటో నీకు తెలియాలి. నువ్వు దేనికోసం బతుకుతున్నావు, దట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం. మనకు కావలసిన ప్రధానమైన అంశాల్లో చూడండి, చుట్టాలు శైలజ రెడ్డి అల్లుడు వాడు వాళ్ళ కూతురు మాట్లాడుకోరు. తల్లి కూతురులే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది మాట్లాడుకున్న వాళ్ళు. మూడు పిల్లలు మాట్లాడుకోరు, ఒక జైల్లో ఖైదీలాగా ఉంటారు. అత్తగారు కోడలు మాట్లాడుకోరు, పనులు మాత్రం జరుగుతుంటాయి. మూడు పిల్లలు ఏదో సమాజంలో బతకాలి కాబట్టి ఎక్కడికో చోటకి అలా వెళ్ళి అందరికీ మధ్య మాత్రం సోషల్ బీయింగ్ లాగా, అందరికీ మధ్య మాత్రం మేము చాలా ప్రేమగా ఉన్నట్టుగా బిల్డప్ చేస్తుంటారు. ఇక్కడ ఏమవుతుంది, యాంత్రికంగా హ్యూమన్ బీయింగ్ అంటే మనం, అది హ్యూమన్ బీయింగ్ బీయింగ్ హ్యూమన్, హ్యూమన్ బీయింగ్ అంటే మనం హ్యూమన్స్ బతుకున్నాం. అది బీయింగ్ హ్యూమన్స్ అంటే బతుకున్న జీవులు, బతుకున్న జీవులుగా ఉన్నాం. హ్యూమన్ డూయింగ్స్ నిరంతరం చేస్తూ ఉంటాం. మెకానికల్ యాంత్రికం, డబ్బులు బాధ, డబ్బు వచ్చిన తర్వాత ఇంకేదో కావాలని బాధ. బాగా డబ్బు సంపాదించాక నాకేదో పదవి కావాలి, రాజకీయ పదవులు ఎదుర్కొంటే ఇంకోటి కావాలని. అంచేత ఈ స్టేజెస్ ఆఫ్ ఈగోస్ కానీ, సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఈగోస్ కానీ ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. మాస్లో మేనేజ్మెంట్ థియరీలో హ్యూమన్ నీడ్స్ గురించి చెప్పేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. అదే ఉపనిషత్తుల్లో కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి, అన్నమయ్య కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం అలా. అలాగే అడల్ట్గా చైల్డ్గా పేరెంట్గానే ట్రాన్సాక్షన్ అనాలిసిస్లో కూడా ఈ మూడు ఉంటాయి. చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్లో థీరీస్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్, అడల్ట్గా చైల్డ్గా పేరెంట్గా, అండ్ ఆల్సో మాస్లో మేనేజ్మెంట్ నీడ్స్, మనిషికి కావలసిన అవసరాలు ఏంటి, దాన్ని ఎలా ఫుల్ చేసుకుంటాడు. దట్ ఆల్సో ఫేమస్ థీరీ. ఈ రెండు థీరీలు ఒక 40-50 ఏళ్ల క్రితం లేవండి, బట్ ఒక 2000, 3000, 4000, 5000 ఇయర్స్ బ్యాక్ ఉపనిషత్తుల్లో చెప్పినా, లేకుంటే ఇండియన్ ఫిలాసఫీలో చెప్పినా, ఈస్టర్న్ ఫిలాసఫీలో చెప్పినా మీకు నచ్చింది మీరు అనుకోండి. చూడండి, నీడ్స్ అనేది ఎలా మారుతుందో చూడండి. మాస్లో థీరీస్ ప్రకారం ముందు ఫిజియలాజికల్ నీడ్స్ ఉంటాయి, అంటే ఆకలి, తిండి, ఈ సెక్స్, దాహం వేస్తే ఇది, నిద్ర అవసరం వచ్చినట్టు ఫిజియలాజికల్ నీడ్స్. శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి, అవసరాలు అయిన తర్వాత ఇమీడియట్గా కొంచెం ఒక లెవెల్ పెరుగుతున్నాం చూడండి, మళ్ళీ పెరుగుతున్నాం. మరి పంచకోశాల్లో ఉపనిషత్తుల్లోని లేదంటే ఇండియన్ ఫిలాసఫీలు ఎదుర్కొంటే పతంజలి అన్నమయ్య కోసం అన్నారు. చూడండి, అది ఎంత ఎక్స్ట్రాడినరీ థీరీస్, సైకాలజీలో, మేనేజ్మెంట్లో, ఇండియన్ ఫిలాసఫీలో, మూడు కలిపి చూసుకోండి. అక్కడ అన్నమయ్య కోసం, అన్నమయ్య కోసం నిండిన తర్వాత ఇమీడియట్గా యూఆర్ గోయింగ్ టు ప్రాణమయ కోసంలో కలిపోతున్నాం. ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైతే మనం సోషల్ నీడ్స్, ఫిజియలాజికల్ నీడ్స్ ఇచ్చేస్తుందో ఆటోమేటిక్గా ఇంకొక లెవెల్కి వెళ్తాం. మనిషి బతకాలి, సెక్యూరిటీ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, అంతే కదా మనిషి బతకాలి. తర్వాత నెమ్మదిగా నాకంటూ ఎవరో ఒకరు ఉండాలి కదా. అండ్ ఆల్సో సమాజంలో నీవేంటో తెలుసుకోవాలి, అంటే సోషల్ నీడ్స్ పెరుగుతున్నాయి, అంటే సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ పెరుగుతున్నాయి. సమాజంలో నేనంటూ తెలుసుకోవాలి, నన్ను ఎవరొకరు గుర్తించాలి, నాకు నా ఎవరు గౌరవించాలి. సో అన్నమయ్య కోసం, ప్రాణమయ కోసం, మనమయ్య కోసం ఇంటలెక్చువల్ బాడీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ప్రతిదీ కూడా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, అలాగే అడల్ట్గా చైల్డ్గా పెరింటిగో. చైల్డ్గా ఉన్నప్పుడు ఏమీ తెలియదు, ప్రతిదీ కూడా ఆకలేసి తిట్టాడు, నిద్ర పట్టినప్పుడు పడుకుంటాడు, అలర్ట్ చేయాలన్నప్పుడు చేస్తాడు. ఒక లెవెల్ వచ్చాక అడల్ట్ ఈగో స్టేట్, అడల్ట్ ఈగో అంటే ర్యాషనల్గా ఆలోచిస్తుంటాడు. తర్వాత వచ్చింది పేరెంట్ ఈగో స్టేట్. ఫైనల్గా వాడు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లైఫ్ కోసం ఆలోచిస్తుంటాడు. ఇక్కడ కూడా విజ్ఞానమయ కోసం, తర్వాత ఇంటలెక్చువల్ బాడీ స్టార్ట్ చేస్తుంటాడు. ఆనంద బ్లిస్ బాడీ, పంచ కోశాల్లో లాస్ట్ది బ్లిస్ బాడీ, అంటే ఆనందం, బ్రహ్మానందం, పరమానందం అంటాం. అడల్ట్ ఈగో, పేరెంట్ ఈగో, వీటిలో అడల్ట్
చక్కగా ఉండడం అంటే ఏంటంటే చైల్డ్ని పేరెంట్ని కరెక్ట్గా మలుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే వాడు బ్లిస్ బాడీ కలిపేస్తాడు. ఇక్కడ మాస్లో థిరీస్లో కూడా లాస్ట్ వచ్చేది ఏంటంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్, నిన్ను నువ్వు తెలుసుకో, నీలో ఒక అల్టిమేట్గా మ్యాక్సిమం లెవెల్లో నిన్ను నువ్వు ఉపయోగించుకుని దై ఓవర్ సెల్ఫ్ అంటావు. అదే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మలుచుకో, నీ శక్తులను గమనించు, నీలో ఏంటో. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏంటి, తెలియకుండానే అప్పుడు బ్లిస్ బాడీ వస్తుంది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది. అక్కడ అడల్టీగో లాగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది. పంచకోశాల్లో బ్లిస్ బాడీ అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ పెరుగుతుంది. కాన్సెస్ టు సూపర్ కాన్సెస్, కాన్సెస్ టు సూపర్ కాన్సెస్. ఆనందం లహరి అంటే ఆనందం, బ్రహ్మానందం, పరమానందం. బ్లిస్ అంటే అది, స్మైల్ అంటే చిరునవ్వు, చీర్ఫుల్నెస్ అంటే చిద్దులాసం. అంతకంటే గొప్పది ఏంటంటే బ్లిస్, ఆనందం, బ్రహ్మానందం, పరమానందం. బోసు నవ్వులు బాపు అంటాం, కుళ్ళు కుతంత్రం ఉండదండి. చంటి పిల్లల తోటి పడుకున్నప్పుడు చీచి అంటే హాయిగా నవ్వుతారు, నిద్రపోయేటప్పుడు వాళ్ళు నవ్వుతుంటే మనకు నిద్రట్లో కూడా కళ్ళు నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ప్రేమించావని అన్నట్టుగా కళ్ళు నవ్వుతే కళ్ళు లవ్వుతే పిల్లలు చూస్తే మనకు అర్థమవుతుంది. చంటి పిల్లలు రోజుకు 400 సార్లు నవ్వుతారు, పెద్దవాళ్ళు రోజుకు 10 సార్లు నవ్వడానికి ఏడుస్తారు. బ్లిస్లో చాలా ప్రధానమైనది అంటే కుళ్ళు కుతంత్రం ఉంటుంది. అమ్మాయే ఏనవ్వగా 50%, ఏనవ్వగా 50% నవ్వు 50% నా కొడుకు వేసేస్తానని. ఇక్కడ ఏంటంటే కల్మషంతో కూడిన నవ్వులు, కంత్రి నవ్వులు, కొంటె నవ్వులు, కోనంగ నవ్వులు, ఇవన్నీ ఎక్కడో మనకి రాజకీయంగా పొల్యూట్ అయ్యాం, మెంటల్గా పొల్యూట్ అయ్యాం, సోషల్లీ పొల్యూట్ అయ్యాం, కుటుంబంలో కూడా పొల్యూట్ అయ్యాం. ఈ పొల్యూట్ నవ్వుల నుంచి, స్మైల్ నుంచి నెక్స్ట్ స్టెప్ చీర్ఫుల్నెస్, చిద్దులాసం, మందహాసం, ధరహాసం. అంతకంటే గొప్పది చెప్తాం కదా, ఒక డివైనిటీ అని దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎలా ఉంటారు, డివైనిటీ ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉన్న వాళ్ళకి కళ్ళల్లో గులువలు ఉంటుంది. పూర్వకాలం పోపు జాన్పాల్ కానీ, బుద్ధుడు కానీ, లేదనుకుంటే చలంగారికి కానీ, లేదనుకుంటే రమణ మహర్షి కానీ, కళ్ళల్లో ఏమి కుతంత్రాలు ఏముండో హాయిగా ఉంటారు మదర్ థెరిస్సా. ఆ నవ్వు ముఖంలో గ్లో బ్లిస్ అంటే అది ఆనందం, బ్రహ్మానందం, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అయినా సరే అదే. అడల్టీగో డామినేట్ ఉండి అడల్టీగోని అన్ని ఈగోల్ని కట్టుకు మార్చుకున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండగలిగితే ఆ వ్యక్తి చాలా హయ్యర్ కాన్షియస్కి వచ్చినట్టు ఆ వ్యక్తికి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. సమాజంలో ఈగోల నుంచి దూరంగా ఉండగలుగుతారు. అహం పెరిగిందా అక్కడ పొగరపోతు, ఎక్కడ ఐ స్టార్ట్ అయిందో, నేను 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 అని స్టార్ట్ అయిందో అక్కడ లవ్ ఎండ్ అవుతుంది. వెన్ ఈగో స్టార్ట్స్ లవ్ ఎండ్ సెంటర్డ్ రెజనేష్. వెన్ వీ స్టార్ట్స్ లవ్ స్టార్ట్స్, వీ అన్న వెంటనే లవ్ స్టార్ట్ అవుతుంది. వీ అంటే నువ్వు నేనని, మనం ఎప్పుడైతే ఐ అన్నట్టుగాను ఇది ఒకటి ఒక్కటే మిగులుతుంది. ఇది పొగరపోతు వేలు, నీ పని చెప్తా నేను ఎలా అన్నావు, నీ పని చెప్తా నేను ఎలా అన్నావు, నీ పని చెప్తా నేను ఇలా ఇండెక్స్ ఫింగర్ పాయింటింగ్ ఫింగర్, ఈ పొగరపోతు ఫింగర్ ఎప్పుడైతే నేను 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 అందరూ ఎదురోను కూడా ఇలా ఊపుతూనే 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 ఉంటుంది. మనం అన్న చోట ప్రేమ పుడుతుంది, అక్కడ అనుభూతి ఉంటుంది, అక్కడ ప్రేమ ఉంటుంది. శైలజారెడ్డి కూతురు, శైలజారెడ్డి ఒకటైపోతారు. అప్పుడు మన నాగార్జున కొడుకు చేతుకి ఏ సమస్యలు ఉండవు. కుటుంబంలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటూ ఉండిపోయేలా ఎంతమంది ఉన్నారు. స్నేహితులు కూడా అంతే, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటూ ఉండిపోయేలా ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈగో, అహంకారం. ఇవన్నీ పోయినప్పుడు నీకు తెలియకుండానే నీలో గొప్ప జ్యూసీ రసోమయి, నీలో చాలా ఫ్రూటీగా జ్యూసీగా ఉంటావు. ఆ రసం పిండాలనుకున్నప్పుడు అందరూ సమానంగా చూడాలి. కులం మతంతో సంబంధం లేకుండా, నా పరాన్ని లేకుండా, ఎవ్రీబడి మన వాళ్ళే, వసుదైక కుటుంబం అన్నది అని ఎప్పుడైతే అనుకున్నావో తెలియకుండానే నీలో ఒక రకమైన బ్యూటీ స్టార్ట్ అవుతుంది, బ్లిస్ స్టార్ట్ అవుతుంది, ఆనందం, బ్రహ్మానందం, పరమానందం. ఆల్ ఈస్ వెల్.